గుంపు మేస్త్రి అన్నది మంచి పదము, మంచిగా మాట్లాడే నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇయ్యలే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లే. కానీ తాత సడన్ గా మాట్లాడినప్పుడు మనం ఎట్లుంది కేసీఆర్ పాలన సంతోషం అని అడిగినాం. అడిగితే ఏం సంతోషము అని అన్నాడు. ఏం సంతోషం అంటే ఏమైంది తాత అంటే గిరి కరెక్ట్ లేదు, గిరి తప్పని చెప్తేం కాదు కదా, జస్ట్ లైక్ ఆయన కొత్త పిచ్చగాడు అవతలవాడు పాత పిచ్చగాడు, ఈ అంటే ఎక్కడన్నా మనకు సమాధానం దొరకలేదు సరే అంటే అన్నాడు. కానీ తనకి సరైన సమాధానం మీరు ఎంతసేపు వాదించినా కూడా ఆ తాతనే వ్యతిరేకించి మాట్లాడుతారు, ఆ విషయం పక్కన పెడతాం. విషయం ఏంది అని అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి. అయిందా? కాలేదు. అయిందా? కాలేదు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఒకవేళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఉంటే మైపాల్ యాదవ్ ఓయూ క్యాంపస్ మొత్తం ఒకటి చేసి ఆర్ట్స్ కాలేజ్ ముందుకట్రా రచ చేస్తుండే. నవ్వకన్నా సీరియస్ అడుగు, చెప్పు. చేస్తుండే, ఇవాళ ఏం కనబడదు వట్టిగా, నార్మల్ గా నీ పన్ను ఏదో చేసుకుంటూ పోతున్నావు. ఎందుకు పట్టించుకో రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ పాస్ చేసి చేయలేనప్పుడు? ఇప్పుడు దేనికైనా టైం ఉంటదన్నా, వాళ్ళు ఇచ్చారు అన్నారు అనలేదని మనం అనట్లేదు. కానీ తర్వాత వాళ్ళు 100 రోజులు టైం అడిగారు. మనం ఏంటంటే రియాలిటీకి ప్రాక్టికల్ గా వద్దాం. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ టైంలో ఎలక్షన్ టైంలో ఇప్పుడే వేసేస్తా రేపే వేసేస్తా అంట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. కాకపోతే అప్పుడున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మాకు కనీసం జాబులు కూడా నెక్స్ట్ వేస్తాము, ఇప్పుడు వీళ్ళు 2 లక్షల జాబులు వేస్తామని చెప్పారు. వాళ్ళు ఒక్క జాబు కూడా వేస్తామని కూడా చెప్పలేదు. ఆ ఉన్న వాళ్ళకి తెలుసు జాబులు పడతాయా పట్టాయా, ఉన్నదా రిక్రూట్మెంట్, ఉందా లేదా, కొత్తలో పంపేయాలా పాత వాళ్ళని తీసుకోవాలా అన్న అంశాలు వాళ్ళకి క్లియర్ గా తెలుసు. వీళ్ళు అధికారంలో లేరు, ఏ ప్రక్షాళన తెలియదు, ఏడ ఎన్ని రిక్రూట్మెంట్ ఉన్నాయో తెలియదు. వాళ్ళు ఏదో పాస్ చేసిర్రు అని అనుకుందాం. మరి ఒకవేళ వాళ్ళకి అన్ని తెలుసు అని మీరు అంటారు కదా, మరి ఈ పాటికి జాబులు రావాలి కదా వాళ్ళు అన్నట్టుగా 1వ తారీఖు నాడు. అదే చెప్తున్న క్రాంతి, ఉద్యోగాలు అన్నిటి అనేది ఫటాఫట్ ఉండదు. ఇప్పుడు మనోళ్ళే ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి టీఎస్పీఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి, రాజీనామా చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేయాలి. ఆ కొత్త బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి చేయాలి. కానీ అప్పటిదాకా వద్దని నిరుద్యోగుల నుంచే వచ్చింది డిమాండ్. మేమే అన్నాం వాళ్ళని రద్దు చేయకుండా జాబులు ఇస్తే మేము తీసుకోము, మాకు నమ్మకం లేదు. ఎందుకంటే 2 సార్లు కూడా పేపర్ లీక్ అయింది, వాళ్ళు అమ్మినారు, వాళ్ళు దొంగలు అని చెప్పి మేమే చెప్పినాం కదా. జనార్దన్ రెడ్డి చైర్మన్ జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగానే కొట్లాడినాం కదా. కాబట్టి రిజైన్ అని ఒక్కటి రోజులు కాదు కదా, గవర్నర్కి పంపిరు, గవర్నర్ కొంత టైం తర్వాత తీసుకుంది రాజీనామా ఆమోదించారు, తర్వాత బోర్డు పెట్టేసారు కదా, బోర్డు పెట్టిర్రు. దీని తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. అంటే మనం ఏంటంటే విమర్శించొద్దనేది నా ఉద్దేశం కాదు, కానీ ఎలక్షన్ ముందు చెప్పినట్టు ఓం భీమ్ అంటే కాదు, అది మనకు ప్రాక్టికల్గా. ఇప్పుడు గతంలో తప్పు జరిగింది కదా, ఈ పేపర్ల లీకేజ్ కావచ్చు, పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పేసి, అవి ఆ చైర్మన్లు డైరెక్టర్ల వల్ల జరిగిందా ప్రభుత్వం వల్ల జరిగిందా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళే అదే ఇన్వాల్వ్మెంట్ ఉండి చైర్మన్ది, తర్వాత సభ్యులదే, అక్కడ ఉండే ఎంప్లాయీస్దే తప్పు ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండంటే వాళ్ళని అరెస్ట్ చేయించాల్సింది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళైనా అరెస్ట్ చేయించాలి కదా, మీరు అప్పుడు తప్పు చేసిర్రు అభయ అని చెప్పి. డెఫినెట్గా మేము అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, అరెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నేను అదే చెప్తున్నా, కారణం మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈజీగా కారణం మాకు తెలియదు అని అంటున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీ కనుక ఇటువంటి తప్పులు చేస్తే అసలు నిద్రన పడుతున్నాయి. చేసిందే బీఆర్ఎస్ కదా ఆ పని, అధికారంలోకి వచ్చి కూడా అట్లా చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళ అయం నిద్రపోతుంటే రాత్రి పూట వీళ్ళ అయంలో అయితే రద్దు కాలేదు, వీళ్ళ అయంలో అయితే పేపర్ లీక్ కాలేదు. కానీ చెయ్యాలని అంటున్నాం, చెయ్యకూడదు అని అనట్లేదు. నిమ్మలంగా చేసుకుంటారు ఇక మీరు వాళ్ళు ఇద్దరు కలిసి అంతేనా? నిమ్మలం కాదన్నా, నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ ఉంది టీఎస్పీఐ చైర్మన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. చైర్మన్ ఉందా, సభ్యులది ఉందా, ఎంప్లాయీస్ ఉందా, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళని అందరినీ కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం. భవిష్యత్తులో దీని మీద పెద్ద మొత్తంలో కార్యాచరణ ఉంటుంది. చేయండి మంచి వాళ్ళు మీరు. కానీ విషయం ఏంది అని అంటే మీకు మన హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎంత దూరం తెలుసా? మీకు ఎంత దూరం తెలుసు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎంత దూరం, ఎట్లా పోతారు, ట్రైన్లు ఉన్నాయా లేకపోతే ఫ్లైట్లలో పోతారా? ఎట్లా ఒక్కొక్కరు ఇష్టం, ఒకరు బస్సులో కూడా పోతారు కదా. బస్సులో కూడా పోతారు. మీరు బస్సులో పోయినా మరి డబ్బు తెచ్చుకుంటేప్పుడు ఇబ్బంది కాదా బస్సులో పోయి బస్సులు వచ్చేటప్పుడు? ఏం డబ్బు ఏం కాదు, బెంగళూరు పోయి డబ్బులు తెచ్చుకోరా మీరు? నేను బెంగళూరుకి పోతే కదా. బెంగళూరు కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు డబ్బులు తెచ్చుకోలేదా? నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు బెంగళూరు వెళ్ళలేదు. నా ఢిల్లీ పోయిరా? ఢిల్లీ కూడా వెళ్ళలేదు ఈ మధ్య ఎప్పుడు. అబద్ధాలు చెప్పకన్నా నిజంగా చెప్పు. చేతుల పేపర్ ఉన్నది, నువ్వు ఉస్మానియా విద్యార్థివి, స్టూడెంట్వి, ఆ గౌరవంతో అడుగుతున్నా నిజంగా డబ్బులు తెచ్చుకున్నావా లేదా? నేను
ఏ పార్టీ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఏ పార్టీ దగ్గర ఓన్లీ కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను, నాకు ఇంకో పార్టీ గురించి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర బెంగళూరులోనో ఢిల్లీలోనో రెండింటి కాడనో డబ్బులు తెచ్చుకున్నావా లేదు? ఎన్ని అసలు డబ్బులు అంటారు కదా, ఎన్ని డబ్బులు అంటారు? 40 లక్షలు. 40 లక్షల కోసం బెంగళూరు దాకా ఢిల్లీ దాకా ఎన్ని దొరుకుతాయి? 40 లక్షలు కాదని నీకు ఒకటి చెప్తారు. సరే, ఇది నేను కూడా విన్న, చాలామంది నాకు ఫోన్ కాల్ చేసి కూడా నువ్వు బెంగళూరు దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు అది ఇది అంటున్నారు. ఇంకా నువ్వు నాకేం 40 లక్షలు అన్ను, ఒక ఆయన అయితే 500 కోట్లు అంటాడు. 500 కోట్లు ఇంకొక అతను 50 కోట్లు అన్నాడు, ఇంకో అతను 2 కోట్లు అన్నాడు, 3 కోట్లు అన్నాడు. సరే ఎంత సరే డబ్బు తెచ్చుకున్నారు అనేది అంటారు కదా. సింపుల్ అన్న, ఇప్పుడు డబ్బులు మనం బెంగళూరుకు పోయి తీసుకొని రావాలంటే, ఎగ్జాంపుల్ ఎన్ని చెక్కింగ్లు ఉంటాయి? సరే పోతున్నాం అనుకో, ఎన్నికల కమిషన్ మహిపాల్ యాదవ్ క్యాంపస్ ఉన్న మహిపాల్ యాదవ్ ను పట్టుకుపోయి బెంగళూరులో డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి డబ్బులు తీసుకొని హైదరాబాద్ దిగబెట్టరా అన్న? ఎట్లా అది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఊరుకుంటుంది అన్న? ఎన్ని చెక్కింగ్లు అయినాయి, ఎంతమంది దొరకలేరు? ఇంకా గతంలో బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో ఉంది, దొరకలేదు, ఎంతమంది డబ్బులతో దొరకలేరు? ఎవడన్నా బెంగళూరుకు పోయి మెడ మీద తలకాయ ఉన్నాడు, ఒకవేళ తెచ్చుకోవాలనుకునేటోడు కూడా బెంగళూరు దాకా పోడు, ఎందుకంటే ఎన్ని చెక్కింగ్స్ ఉంటాయి. ముచ్చట వదిలిపెట్టా సరే, చెక్కింగ్లు అవి అని చెప్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు డబ్బులు ముట్టినా లేవా? కాంగ్రెస్ రెడ్డి గారు మీకు అమౌంట్ ఇచ్చిరా లేదా? ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, రేవంత్ రెడ్డి నుంచి కానీ సింగిల్ రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఇస్తే తీసుకుంటారా? మరి నేను ఎందుకు తీసుకుంటా, నాకేం అవసరం? తీసుకోరాదు, తీసుకో. అయినా కానీ ఆ బీఆర్ఎస్ పైసలు తీసుకోకుండా పని ఎందుకు చేస్తాం అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి పైసలు తీసుకో. నేను అసలు కాంగ్రెస్ పార్టీకి నిజానికి నేను పని చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నా. అవుట్ అండ్ అవుట్. మీరు అనుకుంటే ఎట్లా నాన్న? మీరు అనుకుంటే కాదు, ఇప్పుడు ఏ కారణం అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఇది అని అంటే నువ్వు న్యూట్రల్ గా సమాధానం చెప్తావు. న్యూట్రల్ గా ఏం చెప్పట్లేదు, అడుగు ఏ ప్రశ్న అయినా అడుగు. ఇప్పుడు నేనే జీవో పార్టీ 6 గురించి నేనే కొట్లాడుతున్నాం, బాధితులకు న్యాయం చేయమన్నాం. ప్రజాభవన్కి వెళ్ళి 100 మంది జీవో 46 బాధితులు ఉంటే వాళ్ళ ముందే అన్నాం కదా. పై పైపు మెరుగులు దిద్దుతున్నారు అంతేనా? మరి ఏం చేయాలి, ఇంకేం చేస్తావు? వైలెన్స్ చేయలేం కదా, వీళ్ళను ఓట్లు వేయకూరు అని చెప్పేసి ఆ ముసలమ్మ కాళ్ళు డప్పేసుకొని ఊరూరు తిరుగుకుంటా ఓటు వేయకూరు కేసీఆర్ అని చెప్పేసి ముసలమ్మ కాళ్ళు ములిగమ్మ కాళ్ళు ఆమకాళ్ళు ఈమకాళ్ళు అందరి కాళ్ళు మొక్కుకుంటా మొత్తానికి గద్దించే ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు నీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీకు సీరియస్ గా ఉద్ధృతం చేయాలి కదా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇంకా జాబ్లే రిలీజ్ చేయలేదు. ఉద్ధృతం చేయాలంటే నిరుద్యోగులతో కూడా నేను మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా ఏమన్నారు అదే చెప్తున్నా కదా, ప్రక్షాళన తర్వాత చేయండి అని చెప్పినారు. ఆ ప్రక్షాళన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా అడుగుతున్నారు, నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళు ఏది చెప్తే ఆ రకంగా ఖచ్చితంగా చేయాల్సిందే, నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిందే, ఉంటాం కూడా. ఓకే రైట్, ఇదో నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను, మీరు చూసిరో లేదో కానీ చూసిరా. ఇటు సైడ్ రేవంత్ రెడ్డి ఫోటో, ఇటు నా ఫోటో పెట్టినారు. చదువుతా మీకు గూగుల్ అన్న, రేపు ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 పోస్టులు రిలీజ్ చేయకపోతే నీతో పాటు నన్ను కూడా వేసుకుంటారు అన్న చెప్పు. ఏంది కొడతా ఎవడైనా ఉద్యోగం అంటే సన్నాసులారా, రే మహిగా యూట్యూబ్ లో కేసీఆర్ ని తిట్టినందుకు జీతం తీసుకొని సైలెంట్ గా అడొక బీ పేషెంట్ అంటే క్లియర్ గా అంటే జనాలకు ఇంత ట్రోల్ అయ్యింది అంశం అని అంటే రేవంత్ రెడ్డి దగ్గర మీకు సాన్నిహిత్యం లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మీకు సాన్నిహిత్యం లేదు, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు అని అంటే జనాలు ఏమన్నా కాదు కాదు, పక్క పక్క ఫోటోలు పెట్టినంత మాత్రం ఒకటే ఎట్లా చెప్తారా? నిన్నెందుకు పెట్టాలి? నన్ను పెట్టాలి, ఇంకా పిల్లగాని పెట్టాలి, ఇంకొక ఎల్లయ్య అని పెట్టాలి, ఇంకొక మల్లయ్య అని పెట్టాలి, మహిపాల్ యాదవ్ ని ఎందుకు పెట్టాలన్న? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు ఇంతకు ముందే ఇంతకంటే ముందు కొంచెం మాట్లాడారు, కేసీఆర్ ను ఓడించండి అని చెప్పి నువ్వు ఊరూరు తిరిగి అవ్వల కాళ్ళు మొక్కినావు, ఊరూరు తిరిగి డప్పు కొట్టుకుంటూ అన్ని రకాల బీఆర్ఎస్ వ్యక్తులను సెలబ్రిటీలను వాళ్ళని తిట్టినావు. బూతులే సరే బూతులేదో ఇది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, కక్ష కట్టినారు. అంటే ఈయన ప్రభావం ఎక్కువ చూపెట్టింది ఓటర్ల మీద, నిరుద్యోగుల మీద, అవ్వల మీద, నిరుద్యోగులను ఐక్యం చేసిండు అనేది వాళ్ళకి అక్కస్తుందన్న. అది వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలని కోపం పెట్టుకుని పగ పెంచుకొని వాళ్ళు పెడుతుంది, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ మీద ఓట్లు వేయకూరు అని చెప్పేసి అవకాళ్ళు అయ్యకాళ్ళు మొక్కుకుంటా డప్పేసుకొని తిరుగుకుంటా నువ్వు ఎందుకు అక్కస పెంచుకున్నావు? నేను లేకపోతే నువ్వు నువ్వు కాంగ్రెస్ నుంచి ప్యాకేజ్ తీసుకున్నావా? అదే చెప్తున్నా, నేను నాకు ఒక పర్పస్ ఉంది. ఏముంది, ఆల్రెడీ నాకు ఒక 10 ఇయర్స్ 9.5 ఇయర్స్ మనం అవకాశం ఇచ్చినాం. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు సార్, ఆ గ్రూప్స్ మంచిగా కండక్ట్ చేయండి, ఆ ఎవడైతే అమ్ముకున్నాడో వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ అని అడిగినాం. ఆ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది ప్రవాళిక,
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో దగ్గర చనిపోతే ఆమె ఎగ్జామే రాయలేదు, అసలు ఆమె ఆస్పిరెంటే కాదు. ఆమె ఎవరినో లవ్ చేసింది అని కేటీఆర్ మాట్లాడితే, డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడితే, అంటే అట్లనే అట్లా మాట్లాడవచ్చా? మరి వీళ్ళు మాట్లాడితే వీళ్ళని కూడా అడుగుతాం. తర్వాత ఏం తెలియంది, ప్రవళిక, మర్రి ప్రవళిక అని వాళ్ళ అమ్మ పేరు, ఆమె పేరు, వాళ్ళ నాన్న పేరు, తర్వాత ఆమె హాల్ టికెట్ నంబరు, ఆమె గ్రూప్ వన్కి ఎప్పుడు అప్లై చేసింది, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ అన్నీ వచ్చేసినాయి. మరొక మళ్ళీ ఇంకా రాయలేదు అని అడుగుతాము, లవ్ చేసింది అని చెప్పడము అందరికీ తప్పే. దాన్ని అడిగినాం, దాన్ని అడిగిర్రు, తప్పునే అడిగినాం, ఇట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసే తప్పులు మీకు కనబడతాయి, కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు కనబడతాయి. ఎందుకంటే మీరు ప్యాకేజ్ ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేవు కదన్నా. ఎగ్జామ్స్ స్టార్ట్ కానప్పుడు ఏమని తిట్టం, అట్లీస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అడగలేదా నోటిఫికేషన్? ఇప్పుడు ఒక స్టెప్ వేసినారు, జనార్దన్ రెడ్డి రాజీనామా అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రాజీనామా కూడా కాలేదు కదా. వాళ్ళు చెప్పలేదు కూడా అన్న, చెప్పలేదు చెయ్యాలి కదా. లేట్ ఎందుకు చేసారు అంటున్నా, ఇదే రాజీనామా చేసారు. ఇప్పుడు వీళ్ళు లేట్ ఎందుకు చేశారు జాబ్ లేకుండా? కాంగ్రెస్ పార్టీ కొత్త బోర్డును రిక్రూట్ చేసారు. ఇప్పుడు ఆల్రెడీ ఏమో మీరు అంటే వినబోయారు, వీళ్ళకు కొత్త బోర్డులు రిక్రూట్ చేసారు, రాజీనామాలు అవుతున్నాయి, మెల్లగా అవుతుంది, ఇంకా 100 రోజుల పరిపాలన కూడా కాదు. వీళ్ళకి నెయ్యి పోయింది, వీళ్ళు వాళ్ళకి ఏమో నిప్పు పెట్టరు. అరే వాళ్ళకి 10 ఏళ్ళు టైం ఇచ్చినా మనం వీళ్ళకి 100 రోజులు టైం ఇవ్వకపోతే ఎట్లా? 100 రోజులు అడిగిరా అడగలేదు. ఏం అయిపోయి భాయ్, నువ్వు నువ్వు ఈ టైం కానీ మరి నీ తోటి విద్యార్థులు కూడా ఇప్పుడు ముసలోళ్ళు అయ్యి నెత్తిలా ఇంటికలు నూసిపోయి ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే కూడా వాళ్ళకు ఏజ్ లిమిట్ అయిపోయేట వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే మీరంటే నిమ్మలంగా ఉన్నారు కానీ ఇంత ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు అట్లా లేరు కదా. వాళ్ళ పరిస్థితి ఏంది మరి, ఏం చేయమంటావు, ఏం కావాలి బిడ్డల పరిస్థితి ఏంది అని అడుగుతా. అదే అన్న, 100 రోజుల టైం అడిగిర్రు 6 గ్యారంటీస్కు, అదే విధంగా 2 లక్షల జాబులు సంవత్సరం లోపేస్తున్నారు. మరి అడిగినప్పుడు మనం ఇవ్వాల్సిన టైమే తీయాలి, అట్లా అని చెప్పి అడగకుండా కూడా ఉంటలేము, అడుగుతూనే ఉన్నాం. ఓకే రైట్. మీరు కేసీఆర్ గారు ఈ రైతు బంధు ఇచ్చినప్పుడు 100 ఎకరాలు పుట్టలకు అంటే చెట్లకు పుట్టలకు ఇస్తున్నాడు, అంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాను అన్నారు కదా, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉన్నదా? ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా అవసరం లేకుండా నాకు అడిగితే ప్రజెంట్ నేను, కాకపోతే ఇవ్వాల్సి వస్తే అత్యంత పేదవాళ్ళకి ఇస్తే ఇంకా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఒకటి వృద్ధులకు ఇచ్చుంటే సరిపోతుండే నాకు తెలిసి. అదే పేదవాళ్ళు కూడా ఉంటారు, కూలీ లేబర్ పని చేసుకుంటారు, అలా మొగోళ్ళు కూడా ఉంటారు, తర్వాత స్టూడెంట్స్లలో కూడా అబ్బాయిలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. హైదరాబాద్కు వచ్చో మన నిజామాబాద్కు, వరంగల్కు, ఖమ్మము, ఆదిలాబాద్ ఆ జిల్లాలో చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఒక పర్పస్ఫుల్గా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వాళ్ళకి లేదు. ఇవన్నీ లూప్హోల్స్ ఉన్నాయి, దీన్ని అంత గందరగోళంగా ఉంది. ఒకటి, రెండోది ఆటో వాళ్ళను కూడా ఫస్ట్ వాళ్ళకు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి. మాట్లాడారా మీరు ఆటో కార్మికుల గురించి? నేను మాట్లాడినా, జేబీఎస్ కూడా వెళ్ళినా. ఇప్పుడు మీరు చూడకపోతే అది నా తప్పు కాదు కదా, నేను వెళ్ళినా అడిగినా తెలుసుకున్నా. ఫార్మాలిటీకి ఇట్లా మేము ఏదన్నా ప్రశ్న అడుగుతాం మాట్లాడటోళ్ళని చెప్పేసి ఏదో ఫార్మాలిటీకి పోయొచ్చుదా? ఈ ఫార్మాలిటీ అంటే ఏం చేయమంటావు మరి? డప్పు కొట్టుకుంటూ హరీష్ రావు, హరీష్ రావు లెక్క కాదు, హరీష్ రావు లెక్క ప్రజాభవన్కి వెళ్ళి ఆటో కాలబెట్టమంటారా? ప్రజాభవన్ మరి ఆయన రెచ్చగొడితేనే కదా. ఇప్పుడు కాదన్న, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి, దానికి సంబంధించి ఆలోచించాలి సొల్యూషన్. అది చెప్పాల్సింది పోయి. ఇప్పుడు పేదరికంలో ఉన్న ఏ ఇప్పుడు ఒక రైతు తన పంటను ఒక కాల పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మరి ఒక ఆటో డ్రైవర్ ఆటోను కాల పెట్టుకుంటాడా? పెట్టుకుంటున్నాడు. విను, లాస్ట్ నీకు అట్లా కాదు. నువ్వు ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది క్రాంతి, నీ దగ్గర 1 లక్ష రూపాయల ఒక బంగారం ఉంది, బంగారం తీసుకుపోయాడన్నా వాడేస్తావా? లేకపోతే ఒక బైక్ ఉంది, ఈ బైక్ నమ్మని అప్పు తీరుస్తామా? కాల పెట్టుకుంటామా? ఎగ్జాంపుల్ అప్పు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు పిల్లలకు అన్నం తీసుకెళ్ళి, బియ్యం కొనాలి, పప్పులు కొనాలి. మన దగ్గర ఏదైనా ఇప్పుడు కెమెరా ఉంది, మనకు అంత కష్టం వస్తే కెమెరాను అమ్మైనా తాకట్టు పెట్టానే డబ్బులు తెచ్చుకుంటామా? కెమెరానే కాల పెడతామా? నువ్వు చెప్పు. అంటే దీంట్లో అటో ఉండి బాధ అంత నీకు కాకపోతే ఆలోచించి చేసుకుంటాం. దీంట్లో ఆవేశం కాదు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఈ శ్రీకాంత్ చర్య చనిపోవడానికి కూడా కారణం హరీష్ రావే. ఆ రోజు ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు, పోసుకొని అగ్గి పెట్టేదానని వెతికేసరికి అదే రోజు ఎల్బీ నగర్ చౌరాస్తాలో శ్రీకాంత చారు పోసుకున్నాడు. అసలు వాళ్ళకి ఆలోచన అవసరమా? ఒక నాయకుడు అనేటువంటి మార్గనిర్దేశం చేయాలన్నా, మిస్గైడ్ చేయాలన్నా, దాని తర్వాత ఎంతమంది కాల్చుకొని చచ్చిపోయారు? మీరు అంటే బీఆర్ఎస్కు క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు. మరి ఇందాక మీరు ప్రవళిక అనే అమ్మాయి గురించి మాట్లాడారు కదా, భువనగిరి హాస్టల్లో కోడి భవ్య, కోడి వైష్ణవి ఇద్దరు
ఆత్మహత్య చేసుకురా లేకపోతే హత్య చేసిరా అన్న అంశం ఉంది, దానిపైన మీరు స్పందించిరా? నేను మీ ఛానల్ ద్వారా ఇప్పుడు స్పందిద్దాం అనుకుంటున్నా. నిజంగా కొంచెం లేట్ అయింది మాట్లాడాలి. నేను కొన్ని వ్యక్తిగత కారణాలతో కొంచెం ఈ 3-4 రోజుల నుంచి వ్యక్తిగత కారణాలా మీరు ఏదైనా మాట్లాడితే యాంటీ చేసినట్టు ఉంటుందా? అట్లా ఏం లేదు, నాకు ఎవరికి భయపడను, ఎవడు నాకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు క్రాంతికి కొన్ని విషయాలు అంటే చాలా జరుగుతుంటాయి సొసైటీలో, కొన్ని విషయాలు కొంత లేట్గా కూడా స్పందిస్తాం, కానీ స్పందించొద్దు అనేది ఉండదు, నేను ఒక ఆఫీస్ తీసుకున్న దాని షిఫ్టింగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి నాకు వ్యక్తిగతంగా నాకు ఉంటాయి కదా హాస్పిటల్కో సంథింగ్ ఉంటాయి, వీటన్నిటి కారణాల చేత మనం స్పందించలేం. కానీ ఇది సభ్య సమాజం సిగ్గుపడే చర్య. అంటే ఒక హాస్టల్లో ఎందుకు చదివిపిస్తాం? ఇంటికాడ సరిగ్గా ఉండకనో చూసుకునేటోళ్ళు లేకనో మంచి ఎడ్యుకేషన్ కోసం హాస్టల్లోకి పంపిస్తారు. హాస్టల్లోకి పంపిస్తే చదువు తర్వాత చదువుకొని మళ్ళీ జాబ్ చేయాలి, అమ్మాయి మంచిగా ఉండాలి అని కోరుకుంటారు. అసలు మనిషే చచ్చిపోతుంటే ఇంతకంటే సిగ్గుచేటు అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినా ఇంకే ప్రభుత్వంలో జరిగినా అది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. ప్రభుత్వం కూడా అంటే వీళ్ళు మొన్ననే వచ్చిర్రని కూడా దీన్ని అంటే టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఊటా ఉట్టిన పరిపాలన అంటే ఫ్రీ బస్సులు ఇవ్వడము, లేదంటే అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వడము, లేదంటే మహాలక్ష్మి కింద 25 ఇస్తానడము, ఇది కాదు రూలింగ్ అంటే. ఇది ఇస్తావా, ఇది కొంత లేట్ అవుతుందా తర్వాత విషయం, కానీ మెయిన్గా శాంతి భద్రతలు ప్రాణరక్షణ ఇది అన్నిటికంటే ముఖ్యం. భవ్యశ్రీ విషయంలో కానీ వైష్ణవి విషయంలో కానీ ఇంకా భవిష్యత్తులో జరగద్దంటే ఇప్పటికిప్పుడు అసలు టోటల్ గురుకుల హాస్టళ్లలో ప్రభుత్వ హాస్టళ్లలో ఏం జరుగుతుంది వీటిపైన నిఘా పెట్టాలి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా ఆత్మహత్యకు సంబంధించి ప్రేరేపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ కారణాలు ఏందో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఇన్ కేసు అది హత్య కనుక అయితే మాత్రం ఇంకా వాళ్ళకు కఠినాతి కఠినంగా శిక్ష వేయాలి. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీ కేఆర్టీవీ తెలుగు ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, కుమారి ఆంటీ విషయంలో ఆ రోడ్డు మీద ఆమె అమ్ముకుంటుంది, వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ పని పాలు వాళ్ళని చేసి రేమని ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ అంత ఇబ్బంది అవుతుంది, ఇంకో దగ్గర పెట్టుకో అన్నారు. ఇంకో దగ్గర పెట్టుకుంటే నష్టమేం లేదు, కొంపలేం మునగవు, ఓ 4-5 రోజులు ఇంకో దగ్గరనే సెట్ అవుతుంది. అదే ఇక్కడ సంబంధించి సీఎం నుంచి స్పందించారు. అసలు చిన్న విషయము, దాన్ని మీద స్పందించినా స్పందించకపోయినా పెద్ద ఫరాక్ పడదు, ఎవరో సంబంధిత వ్యక్తులు స్పందించవచ్చు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిల ప్రాణం పోతే కూడా ఇప్పటిదాకా సీఎం స్పందించలే, పెద్దగా కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పందించినట్టు నాకైతే ఎక్కడ కనబడతలేదు. ఇది మళ్ళీ కేసీఆర్ లెక్క వీళ్ళు అంటే అయినా కూడా ఏంటంటే ఎంత పెద్ద ఇష్యూ అయినా జరగని కాళ్ళు ఒప్పుకుంటా అసలు ఏమీ పట్టించుకోకపోయేది. అది ఇప్పుడు మన ప్రబలిక ఇష్యూ జరిగినా కావచ్చు, మరియమ్మ ఇష్యూ జరిగినప్పుడు కావచ్చు, నేరలలో 3rd degree ఇచ్చినప్పుడు కావచ్చు, ఇంకా అనేక మంది ఇప్పుడు కొత్తగూడెంలో సరే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతాం? ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తున్నట్టు భవ్యశ్రీ వైష్ణవ విషయంలో అనిపిస్తుంది. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పు. అదే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే కేసీఆర్ అనుకున్నట్టే రేవంత్ రెడ్డిని కూడా అనుకుంటారు, బీఆర్ఎస్ అనుకున్నట్టే కాంగ్రెస్ అనుకుంటారు. అమ్మాయిల విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ఎవరైనా పేదవాళ్ళ విషయంలో, ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో, రక్షణ విషయంలో మానవత్వం అనేది ఉండాలి, ఫస్ట్ స్పందించాలి. కానీ రేవంత్ రెడ్డి అన్ని పిఆర్ స్టంట్లు చేస్తాడని చెప్పేసి గతంలో ఒకసారి హాస్పిటల్ పోయినప్పుడు కూడా అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న అని పిలవంగానే ఇటు వచ్చిండు ఆ సెట్టింగ్ అని. మొన్న కుమారి ఆంటీ విషయంలో కూడా స్పందించడం అంతా కూడా పిఆర్ స్టంట్ అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది వాస్తవమా అవాస్తవమా మీరేమనుకుంటారు? నేను దాన్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ నేనేమంటుందంటే అది వాస్తవమా అవాస్తవమా అయిన స్టంట్లు చేస్తాడా అది పక్కన పెడితే ఇప్పుడు భవ్యశ్రీ వైష్ణవ్ ఇష్యూలు అయితే స్పందించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా దీన్ని మేము ప్రశ్నిస్తాం. నెక్స్ట్ హాస్టళ్లలో కూడా ఎట్లాంటి సౌకర్యాలు ఇస్తారు, ఆ వార్డెన్కి సంబంధించి ఏంది మాట్లాడతారు, లేదంటే వాళ్ళు ఎవరో కొంతమంది బయట నుంచి వ్యక్తులు వస్తున్నారు, దాని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది, ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా చేస్తుందా చేయదా, అన్నిటికీ మించి మిగతా హాస్టళ్లలో కూడా ఏమైనా మార్పు తీసుకొస్తురా లేరా. ఈ భువనగిరి హాస్టల్ కాదు, అన్ని హాస్టళ్లలో ఆసిఫాబాద్ నుంచి టోటల్ హాస్టల్లో నిర్వీర్యమైన అక్కడ ఫుడ్ లేదు, సరైన రక్షణ లేదనేది ఉంది. దీని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలంటున్నాం. చేయకుండా గమ్మున నిమ్మకు నీరెత్తనట్టుంటే వీళ్ళ పట్ల కూడా భవిష్యత్తులో
బీఆర్ఎస్ మీద కంటే కూడా ఎక్కువ తిరుగుబాటు చేస్తామని మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా కదా. రైట్, ఓకే. మైపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడుతుందా? నేను నిలబడట్లేదు. నేను నిజంగా చెప్పాను. మంతనాలు జరిపినవా? నేను ఎవరితో మంతనాలు జరపలే, నాతో ఎవరు మంతనాలు జరపలేదు. జరిపితే నిలబడతావా? నిలబడను. ఎంపీగా నిలబడను. ఎందుకు నిలబడాను? ఎందుకంటే అంటే ఎందుకు రీజన్ లేదా దానికి? ఎందుకు అని అడుగుతున్నా. రీజన్ ఏంటంటే నేను ఇప్పటికిప్పుడు అయితే నేనేం పోటీ చేయాలనుకోవట్లేదు. బీజేపీ నుంచి కూడా నిలబడాను. ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే ఈ ఎలక్షన్లో నాకు నిలబడాలని లేదు. వచ్చే ఎలక్షన్లో అది తర్వాత ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు ఒక 2 నెలలే టైం ఉంది. నన్ను వాళ్ళు అడగలేదు, నేను వాళ్ళకి చెప్పలేదు. బట్ నాకు ఇప్పటికిప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మీ పైన కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము విన్నాం. నా మీద ఏం ఫోకస్ పెడితే ఆయనకి? పార్టీకి బాగా ఫేవర్ చేస్తాడు మహిపాల్, ఏడున్నా మహి మంచోడు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఎవరితోనైనా చెప్పిండా లేదా నాకు తెలియదు. కానీ అట్లాంటి విషయాలు నన్ను అడిగితే నేనేం చెప్తా? ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వరు, ఇచ్చినా నేను ఇప్పుడున్న సందర్భంలో తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అనేక హామీలు ఉన్నాయి. అహంకారం? ఇది అహంకారం కాదు. ఇచ్చినా తీసుకోను అన్నాడు. ఎందుకంటుందంటే అనేక హామీలు ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగులకు ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. తర్వాత ఇప్పుడు రైతు రుణమాఫీ ఇంకా మొత్తం కాలే, ఇంకా రైతు బంధు కూడా అందరికి రాలే. ఇది ఏది చేయకుండా నేను పోతే నన్ను తంటారు కదా పబ్లిక్. ఒప్పుకున్నావు అన్న? ఇది ఈ విషయంలో అయితే ఒప్పుకున్నావు. అదే కదా, ఇప్పుడు నేనే 10 రూపాయలు. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను కాబట్టి కనీసం ఏమైనా అడగగలుగుతా? అడగగలుగుతా. ఇప్పుడు ఆ పార్టీలోకి పోతే ఇప్పుడు భవ్యశ్రీ గురించి వైష్ణవి గురించి అడిగినావు. వాళ్ళు గమ్మని ఉండాలంటే గమ్మని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో, నేను అట్లాంటి సంఖ్యలో ఉండలేను. ఇప్పుడు ఇంకోటి కొన్ని నీకు చెప్పాలి. ఇంతకుముందు నిరుద్యోగులు కూడా నాకు చెప్పినారు పీజీటీ టీజీటీది ఇవన్నీ, అంటే పీజీటీ టీజీటీ రిజల్ట్ ఇప్పుడు ఇస్తున్నట్టు తెలుస్తుంది. పీజీటీ దాటి 1:2 ప్రకారం పిలుస్తున్నారట గురుకులాల్లో. అయితే వీళ్ళు జాబ్ వచ్చినాక జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ గురుకులాల్లోనే డిఎలు చేయాలని ఉంటారు.